మసాలా పల్లీలు రెగ్యులర్ గా కాకుండా ఇంకొక వర్షన్ లో ఎలా చేస్తున్నానంటే నైట్ పల్లీలని చక్కగా నానబెట్టేసా నీళ్లు తీసేశాను నానిన పల్లీలు కుక్కర్ లో వేసా అలాగే మసాలా ఫ్లేవర్ కోసం అన్నాస పువ్వు అలాగే దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా చక్కెర इलागो बॉइल चेस्तुन्नाम काबट्टी कल्लुप्पु वेस्तुन्ना मरी एक्कुव वेयकंडि उप्पु इप्पुडु पल्लीलु मोत्तं मुनिगेंत वरकु नीळ्लु पोयंडि इला मुनिगेंत वरकु नीळ्लु पोसि स्टव् आन् चेयंडि आल्रेडी बागा नानि उन्नायि काबट्टी पल्लीलु मनं ఒక 3 4 విసిల్లు పెట్టుకుంటే సరిపోతుంది అదే నానిన పల్లీలు కాదు రెసిపీ చూడగానే నచ్చింది ఇప్పటికిప్పుడు తయారు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కాకపోతే ఒక 6 7 8 విసిల్ల వరకు పల్లీలను ఉడికించుకోండి రెగ్యులర్ గా మనం మసాలాలో వేసుకునేది కాకుండా ఓన్లీ దాల్చిన చెక్క అనాసపు వేసాం ఎందుకు ఇవి రెండే వేసాము అంటే మంచి ఆ స్వీట్ ఫ్లేవర్ చక్కగా పల్లీలకి పట్టుకుంటుందన్నమాట రెగ్యులర్ గా పల్లీలు ఉడికించుకునేటప్పుడు కూడా మీరు ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క వేసి ఉడికించుకోండి మంచి కమ్మదనం అలాగే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక 4 విజిల్ ఉడికించుకున్న తర్వాత సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ ఫస్ట్ పల్లీలని బాయిల్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం సో ఇప్పుడు పల్లీలు చక్కగా 4 విజిల్ వచ్చేసాయి ఉడికిపోయాయి చల్లగా కూడా అయిపోయాయి లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్లిపోయింది ఇందులో ఉన్న దాల్చిన చెక్క అనాసపు తీసేద్దాం ఇప్పుడు మనకి అవసరం లేదు ఫ్లేవర్ అంతా చక్కగా పల్లీలకి పట్టుకుంది ఓన్లీ పల్లీలే తీసుకోవాలి మనం ఒకసారి సాఫ్ట్ గా ఉడికిపోయే మంచి ఫ్లేవర్ అయితే భలే ఉంది స్వీట్ గా ఇలా ప్లేన్ గానే మనం హ్యాపీగా తినేయొచ్చు కానీ కాస్త ఎక్స్ట్రా చట్పట్ కావాలి అన్నప్పుడు మనకు కావాల్సినన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి మీ ఇష్టం మీ కారంకి తగ్గట్టు వేసుకోండి కొంచెం కొత్తిమీర ఆల్్రెడీ పల్లీల్లో ఉప్పు వేసాం కాబట్టి నేను వేయట్లేదు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మీకు కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి పై నుండి కొంచెం నిమ్మరసం బాగా మిక్స్ చేసుకోండి ఇలాంటి ట్రెడిషనల్ సలాడ్స్ చాలా చాలా నచ్చుతాయి కదా మనకి బీచ్ కెళ్ళినా లేదా అలా పార్క్ వెళ్లి పిల్లలతో ఎంజాయ్ చేయాలి అన్న ఇలాంటి ట్రెడిషనల్ సలాడ్ ఉండాల్సిందే అయితే ఇక్కడ చూసారా మా కిచెన్ లో మా టీం తయారు చేశారు చక్కగా కొబ్బరి చిప్ప బౌల్ అన్నమాట ఇలాంటి మనకి దొరుకుతున్నాయి కాకపోతే ఇది నేచురల్ గా మన దగ్గర ఎలా ఉందో అలాగే ఉంది కాకపోతే కొంచెం స్మూత్ చేసి పాలిష్ చేసి మైట మనకి కోకోనట్ ట్రేస్ లాగా బౌల్స్ లాగా దొరుకుతున్నాయి మంచి నూడిల్స్ తినొచ్చు ఫ్రైడ్ రైస్ తినొచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ పగిలితే గనక కరెక్ట్ షేప్ లో పగిలితే ట్రై చేయండి లోపల ఉన్న కొబ్బరి తీసేసి ఇలా బౌల్స్ లాగా చేస్తే గనక బాగుంటుందండి సో మసాలా పీనట్ సలాడ్ తయారీ విధానం చూసారు కదండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న రికాప్ లో చూస్తూ ఉండండి మసాలా పీనట్ సలాడ్ తయారీ విధానం ముందుగా నానబెట్టుకున్న పల్లీలని కుక్కర్ గిన్నెలో వేసి రెండు అనాస పువ్వులు దాల్చిన చెక్క కాస్త చక్కెర ఉప్పు వేసుకున్న తర్వాత పల్లీలు మునిగేంత నీళ్లు పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు రావాలి ఇలా ఉడికించుకున్న పల్లీలని ఒక బౌల్ లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కాస్త నిమ్మరసం బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన మసాలా పీనట్ సలాడ్ రెడీ అవుతుంది